పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టెన్షన్ లో ఉన్నారని తెలుస్తోంది. తమపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందోనన్న ఆందోళన పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇటీవల కోర్టులు సంచలన తీర్పులిస్తున్నాయి. దీంతో తమకు గండం వస్తుందేమోనన్న గుబులు పార్టీ మారిన గులాబీ ఎమ్మెల్యేల్లో ఉందని చెబుతున్నారు. మరోవైపు నియోజకవర్గాల్లో నెలకొన్న గ్రూప్ వార్తో ఆ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. గద్వాలలో బండ్లకు కాంగ్రెస్ కేడర్ సహకరించడం లేదు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యపై ఏకంగా కోడిగుడ్లతో దాడి చేశారు. స్టేషన్ ఘన్పూర్ లోనూ కడియంకు చుక్కలు చూపిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యే నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయంటున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, పార్టీ ఫిరాయింపులు ఈ మధ్య కాలంలో భారీగా వేరే. బీఆర్ఎస్ పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు కూడా అధికార పార్టీలోకి చేరారు. అయితే వీళ్ళలో చాలా మంది కూడా ఒక గుబులు టెన్షన్ అయితే పట్టుకుంది. ప్రధాన కారణం ఏంటంటే హైకోర్టు నిన్న సంచలనమైనటువంటి తీర్పు వెల్లడించింది. ఎందుకంటే దీని మీద త్వరగానే 3-4 వారాల్లోనే నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఫిరాయింపులు దారి ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయినటువంటి ఎమ్మెల్యేలు మనం మొదటి నుంచి వినపడుతున్నటువంటి దానం నాగేందర్ మొదటగా వెళ్లారు. ఆయనే ఖైరతాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే, తర్వాత చెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, దాని తర్వాత ఇట్లా కడియం శ్రీహరి, వీళ్ళు ముగ్గురునే టార్గెట్ చేస్తూ హైకోర్టు కోర్టు ఎట్లెక్కారు. ఇక్కడ ప్రధానంగా వివేకానంద గౌడ్ కుత్తులపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్, అదే విధంగా పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా హైకోర్టు తలుపు తట్టారు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇష్టానుసారంగా పార్టీ మారడంతో పాటు దుర్వినియోగం చేశారని కూడా చేసినట్టు సందర్భం ఉంది. ముఖ్యంగా దాన నాగేందర్ ఏకంగా పార్టీ మారడమే కాదు, మళ్ళీ కాంగ్రెస్ గుర్తు మీద ఎంపీగా కూడా పోటీ చేశాడు సికింద్రాబాద్ నుంచి. ఇట్లాంటి వ్యక్తుల మీద ఎందుకు చర్య తీసుకోకూడదు అని కూడా ఆధారాలతో కూడినటువంటి నివేదికను తయారు చేసి టీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా వెళ్లే ఆలోచనలో ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం పలు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో, యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా హైకోర్టు కూడా ఇలాంటి రకమైనటువంటి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్న నమ్మకం. ఎందుకంటే మరోపక్క దీని మీద టెన్షన్ అయితే వాతావరణం ఉంది. 10 మంది చేస్తే ఇప్పుడు 3 మీదనైతే వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. మిగతా వాళ్ళకి కూడా అదే రకంగా ఉండాలని కోరారు. అయితే ఇప్పుడు చేరిన వాళ్ళు 10 మంది అయితే ఇక్కడ మిగతా వాళ్ళకు కూడా టెన్షన్ పట్టుకుంది. బయటికి వెళ్ళాలన్నా కూడా వాస్తవానికి మొత్తం 38 మంది ఉంటే దాంట్లోకి వెళ్ళి చాలా మంది కూడా వెళ్ళిపోతారు అనే చర్చ కూడా జరిగింది. పోయే వాళ్ళను ఆపగలిగినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే సమయంలో ఉన్న వాళ్ళలో కూడా ఒక రకమైనటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు నియోజకవర్గాల్లో కూడా తిరగలేని పరిస్థితి. చాలా ప్రాంతాల్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్యపై ఏకంగా కోడిగుడ్లతో ఇటీవల దాడి చేసిన సంఘటన చూసాం. స్టేషన్ కర్పూర్లోను కడియంకు ఈ మధ్యకాలంలో చుక్కలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎంపీగా వాళ్ళ బిడ్డ కూడా ఇన్న నేపథ్యంలో అక్కడ కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ మారిన ఇలాంటి నియోజకవర్గంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. గద్వాలలో బండ్లకు కూడా కాంగ్రెస్ క్యాడర్ ఏమాత్రం సహకరించడం లేదు. అంతేకాకుండా ఇట్లా చాలా నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి అటు రెండింటికి చేయడం ఏమంటున్నట్టుగా ఇక్కడ పార్టీ మారిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ప్రయోజనం లేకుండా ఉంది. అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా అసమ్మతి ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో టికెట్ వస్తుందా లేదా, వాళ్ళు టికెట్ ఇచ్చినా కూడా భవిష్యత్తులో గెలుస్తామా, ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ సహకరించి గెలిపిస్తారా లేదా అనే టెన్షన్ కూడా వాళ్ళకి నెలకొంది. అందుకంటే ముఖ్యంగా ఇప్పుడు హైకోర్టు చూసిన నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల మీద ఖచ్చితంగా ఏదైనా యాక్షన్ కనుక తీసుకుంటే పూర్తి స్థాయిలో ఈ 4-4.5 ఏళ్ళ పాటు ఎమ్మెల్యేగా అనవసర కోరుకోవాల్సి వస్తుంది. దానివల్ల శాలరీస్ రాకపోవడం పక్కన పెట్టేస్తే అభివృద్ధి నియోజకవర్గాలకు సంబంధించిన నిధులు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉండదు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తగానే మిగిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది పెద్ద ఎత్తున పార్టీలో ఒక మిగుడు పడనటువంటి అంశం అయితే మనకు కనిపిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద స్పీకరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఈ మధ్య కాలంలో చూసాం ఒకటి 2 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు కూడా వేశారు. దీంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా టెన్షన్ నెలకొంది.